పెట్రోల్ డీజిల్ గ్యాస్ సిలిండర్ దగ్గర నుంచి నిత్యావసరాలు కూరగాయల దాకా ధరల మూతతో ఇబ్బంది పడుతున్న జనానికి మొబైల్ రీఛార్జ్ రూపంలో మరో భారం పడనుంది. గతంలో ఉన్న టారీఫ్లను నెల క్రితమే 20 నుంచి 25% పెంచిన టెలికాం సంస్థలు రీఛార్జ్ ధరలను మరింత పెంచేందుకు ప్లాన్ చేస్తున్నాయి. ఇప్పటికే ఎయిర్టెల్ కంపెనీ మొబైల్ రీఛార్జ్ టారిఫ్ ను భారీగా పెంచింది. మరో కంపెనీ వడాఫోన్ ఐడియా కూడా ఎయిర్టెల్ లాగే రేట్లు పెంచింది. ఈ మొబైల్ రీఛార్జ్ల ధరల పెంపుతో సామాన్యులపై మరింత భారం పడనుంది. ప్రీపెయిడ్ ప్లాన్స్ ధరలను 20 నుంచి 25% దాకా పెంచాయి ఈ రెండు కంపెనీలు. నవంబర్ 25 నుంచి ఈ టారిఫ్స్ అమల్లోకి వచ్చాయి. ప్రారంభ స్థాయి ప్లాన్ల ధరలను 25% పెంచగా లిమిటెడ్ కేటగిరీ ప్లాన్ల ధరలను 20 నుంచి 23% పెంచాయి. ఆల్రెడీ 1 మంత్ బ్యాక్ పెంచారు. అప్పుడు ఎలా ఉంది అంటే 399 ఒక 2 మంత్స్ కొన్న ఆల్ కంపెనీ ఆల్మోస్ట్ 399 2 మంత్స్ ఉన్న కంపెనీ ఈరోజు 480 రూపీస్ 470 రూపీస్ 80 రూపాయలు పెంచారు. అగైన్ సేమ్ 3 మంత్స్ 555 ఉంది 666 చేశారు. సో 20% పెరిగింది. ఇప్పుడు ఆల్రెడీ నిత్యావసర వస్తువులు పెరుగుతూనే ఉన్నాయి. అగైన్ మళ్ళీ అగైన్ టెలికాం పెరుగుతుంది. సో ఇది మధ్యతరగతి కుటుంబాలకు కొద్దిగా భారంగా ఉంటుంది. సో ఫర్దర్గా తగ్గించాలా అనేది నేను కోరుకుంటున్నాను. మళ్ళీ ఇప్పుడు 5G స్పెక్ట్రమ్ వాళ్ళ కొనుగోలు కోసం అగైన్ మళ్ళీ ప్రైస్ ఇంక్రీజ్ చేసే ఛాన్స్ ఉంది. సో అది కంపెనీ దృష్టిలో పెట్టుకుని ఇది పాత రేటే కంటిన్యూ చేస్తాను నేను నమ్మకం పెట్టుకుంటున్నాను. ఏఆర్పియు మెరుగుదల కోసం ఈ టారిఫ్ ధరల పెంపు నిర్ణయం తీసుకున్నామని వడాఫోన్ ఐడియా తెలిపింది. కొత్త టారిఫ్ ప్లాన్లు భారత్ లో వేగవంతమైన మొబైల్ నెట్వర్క్ సేవలను అందించడం కోసమే అంటున్నాయి టెలికాం సంస్థలు. 99 రూపాయలు అంతకంటే ఎక్కువగా ఉన్న ప్లాన్ల ధరలు భారీగా పెరిగాయి. ఇంతకు ముందు 219 రూపాయలతో రీఛార్జ్ చేస్తే 28 రోజుల అన్లిమిటెడ్ కాలింగ్, రోజు 1 GB మొబైల్ డేటా వచ్చేది. ఇప్పుడు ఆ ప్లాన్ 265 రూపాయలకు పెరిగింది. 56 రోజుల కోసం 449 ప్లాన్ 549 రూపాయలకు పెరిగింది. టెలికాం రంగంపై 4.7 లక్షల కోట్ల అప్పుల భారం ఉన్నట్లు చెబుతున్నాయి కంపెనీలు. 5G స్పెక్ట్రమ్ వేలం ధరలపై స్పష్టత వచ్చాక ధరలు మరింత పెంచేందుకు రెడీగా ఉన్నాయి. ఈ ఏడాది మార్చి లేదా ఏప్రిల్ కల్లా ట్రాయ్ ధరలను నిర్ణయించనుంది. దాంతో మొబైల్ వినియోగదారులపై మరోసారి టారిఫ్స్ భారం పడే అవకాశాలు ఉన్నాయి.